నేను సీఎం ఎట్లవుతున్నాయా? నువ్వు ఒక్కడ ఒక ఎమ్మెల్యే నగ్గలేదు, మనం ఒకడు ఓటు వేయలేదు, నేనే ఓడిపోయాను, సీఎం ఎట్లవుతున్నాను అడిగాడు. అంటే రాజకీయాలు ఎందుకు చేస్తున్నాడు అనేది శంకించాల్సిన అవసరం ప్రజలకు ఎందుకు వచ్చింది? ఇవాళ ఆయన స్టాండర్డ్ మనిషి కాదు. ఇది ఓన్లీ అక్కడ స్క్రిప్టు, ఇక్కడ యాక్షను, స్టార్ట్ కెమెరా, కట్, ఇవన్నీ జరుగుతున్నాయి అనేటటువంటిది ప్రజలు దృఢంగా విశ్వసిస్తా ఉన్నారు, ప్రగాఢంగా నమ్ముతా ఉన్నారు. దాన్ని ఇవాళ ఈయన చెరిపేద్దామని కూడా చెరిపేసే కార్యక్రమం లేదు. ఒకవేళ చేయాలి అనుకోండి, ఎప్పుడు విశ్వసిస్తారంటే ఎవరైతే ఈయన నమ్ముకున్నారో వాళ్ళందరికీ నేను భరోసా ఇస్తాను, నేను ఉంటాను. ఓటమి గెలుపులు ఓకే చూద్దాం, ముందు 175లో మనం పోటీ చేద్దాం, చేసిన తర్వాత ఇవాళ కాకపోతే రేపు నెగ్గుతాం, 2024 కాకపోతే 29 ఎగ్గుతాం అనేటటువంటి పద్ధతులు వీళ్ళు ఉంటే ఇవాళ అతను నెగ్గుతాడో ఓడతాడో ఒకడెళ్తాడో 10 మంది వెళ్తారో అసలు లేకపోతే వెళ్ళడమే మానేస్తాడో, రేపు ఒక మహాశక్తిగా ఎదిగి ఉండేవాడేమో. సో ఆ ఏదైతే పరిణతి కానివ్వండి, ఆ కమిట్మెంట్ కానివ్వండి, ఆ రాజకీయ సేవ చేయాలి రాజకీయంగా ప్రజలకు అనేటటువంటి తత్వం కానివ్వండి ఇవాళ ఎక్కడ కనపట్టలేదు. అందువల్లే బండి బయటకు వస్తుంది, షెడ్కి వెళ్తుంది, బండికి వస్తుంది, అక్కడ పార్కింగ్లోకి వెళ్ళిపోతుంది. దాని పబ్లిసిటీకి అక్కడ ఏదైతే ఎలక్షన్ స్టంట్లా ఎట్లా చూపించాలో దానికి చూపించుకోవడానికే పనిచేస్తుంది తప్ప ఇది ఏ విధంగాను కూడా రాజకీయంగా ఆయనకు ఉపయోగపడడానికో లేదు ఇంకోటి కాదు, ఆయన స్వలాభం కోసం ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గర నుంచి అది కొంచెం పెరగడానికి తగ్గడానికి ఉపయోగపడే విధంగానే ఇది ఉపయోగపడుతుంది తప్ప లేదు. ఆల్రెడీ కమిట్ అయిపోయింది అనుకోండి, కమిట్మెంట్ అగ్రిమెంట్లు అయిపోయాయి అనుకోండి, ఆ అగ్రిమెంట్ లో భాగంగా వాడు చెప్పిన స్క్రిప్ట్ లో భాగంగా ఆయన ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు రాడు, ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు పోవడం అనే కార్యక్రమం కోరుకోవాలంటే ఇప్పుడు మీరేం కోరుకోవాలంటే మీ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం కోరుకోవాలంటే జనసేన బలం పుంజుకోవాలని కోరుకోవాలి. మీరు ఆ వారాహి యాత్రకు ఎటువంటి అడ్డంకులు క్రియేట్ చేయకుండా చూడాలి. ఇప్పుడు ఇప్పుడు ఆ యాత్రకు ఏ అడ్డంకులు క్రియేట్ చేసినా ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. అసలు మీరు ఒకటి గుర్తించుకోండి, వాళ్ళ చంద్రబాబు నాయుడు కర్నూలులో అంతమందిని చంపేశాడు, అదేవిధంగా ఓకే రాజమండ్రిలో ఎంతమంది చంపేశాడు, కర్నూలులో వెళ్ళి అక్కడ కూడా చంపేశాడు, ఇవాళ ఇక్కడ గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరులో కూడా జరిగింది, ప్రజలు గుంటూరులో కూడా జరిగింది. ఇవన్నీ ప్రజలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా? దాని గురించి ప్రభుత్వం మాట్లాడకూడదా? వీళ్ళు చిత్ర విచిత్రమైన విన్యాసాలు రాజకీయ లబ్ధి కోసం సందుల్లో గొంతులో పెట్టి ప్రజలను చంపేస్తామేమంటే ప్రభుత్వం మాట్లాడుకుంటా ఆ పని మీరు ప్రజలు అట్లా పోతే అట్లా పోనివ్వండి అని చెప్పేసి ఊరుకునే కార్యక్రమం జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ విధంగా నష్టం వచ్చినా కూడా ఉపేక్షించరు. అది ఎవరైనా కానివ్వండి, అది చంద్రబాబు నాయుడా లేదంటే పవన్ కళ్యాణ్ ఎక్స్వైజెడ్ ప్రజలను చంపేస్తాను మేము నా యాత్రలు పెట్టి యాత్రల రూపంలో చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ వల్ల ఏ వాళ్ళ వాళ్ళ వల్ల ప్రజలకు ఏ నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లేకపోతే మీ పార్టీ నాయకుల వల్ల, మీ మంత్రుల వల్ల, మీ ప్రజాప్రతినిధుల వల్ల వాళ్ళ వల్ల ఏదైనా నష్టం జరిగితే జరుగుతుందని చెప్తూ ఉన్నారు కదా. ఏమంటానంటే ఇవాళ సభలు జరుగుతూ ఉన్నాయి, నిన్న విద్యా కానుక అనేటువంటి ఓ బృహత్తరమైన మహత్తరమైన కార్యక్రమంలో భాగంగా చదువుకునే పిల్లలకు ఎవరైతే ఉన్నారో 44 లక్షల సుమారుగా వాళ్ళకి ఏదైతే విద్యా కానుక అనే గిఫ్ట్ ద్వారా ఇవాళ నిన్నటి నుంచే స్కూల్స్ ఓపెనింగ్ రోజే ప్రతి ఒక్కరికి కూడా కొత్త బట్టలతో లేని కొత్త షూతో కొత్త బెల్ట్తో అనేక రకాలుగా వాళ్ళకి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎట్లా ఇచ్చారో దాన్ని కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారంటే ఒక ప్లేస్ని నిర్దేశించి అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే కార్యక్రమం చేసి ప్రజల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత చేశారు. ఆ విధంగా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? సందుల్లోను గొందుల్లోను క్రాస్ రోడ్లోను జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా బటన్ నొక్కుడి కార్యక్రమంలో రాజకీయాలను కూడా ప్రస్తావిస్తారు. నిన్న సభ ఏంటి, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, మనం మాట్లాడింది ఏంటి, ఇది కూడా చూసుకోవాలి కదా సార్. కార్యక్రమం అయిన తర్వాత ఎస్ దానికి కూడా నేను ఏమన్నానంటే కార్యక్రమం అయిన తర్వాత ఒక మెసేజ్ ఇచ్చారు, ఎందుకంటే మనం ఇవాళ బ్రహ్మాండంగా అది మెసేజ్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు తిట్టడానికి బురద జల్లే కార్యక్రమం చేసినప్పుడు తప్పనిసరిగా సభ అయిపోయిన తర్వాత లాస్ట్ లో
ఒక రెండు రచన కొన్ని మాటలు చెప్పి వాళ్ళ సమాధానం చెప్పి వాళ్ళ చొరకలేసి చెయ్యాలి. అమిత్ షా గారు వైజాగ్